హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. లియో సినిమాలో త్రిష గురించి సీనియర్ ఆర్టిస్ట్ యాక్టర్ అయినటువంటి మన్సూర్ అలీ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఆ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్. మన్సూర్ అలీ గారు చాలా సీనియర్ ఆర్టిస్ట్. ఆయన ఆయన ఎప్పటి నుంచో యాక్టర్గా వర్క్ చేయడం జరుగుతుంది. లియో సినిమాలో కూడా ఆయన వర్క్ చేశారు. ఐ మీన్ త్రిష గారు కూడా వర్క్ చేశారు. సో త్రిషాని నేను రేప్ చేయాలనుకుంటున్నాను అనేటువంటి కామెంట్ ఏదైతే ఉందో, ఆయన ఏ పాజిటివ్ వేలో అన్నారో మనకి ఇంకా తెలియదు. బట్ బయటికి చాలా వల్గర్గా ఆయన మాట్లాడుతున్నారు అనేటువంటి సెన్స్లో వెళ్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి, ఏమంటారు మీరు? కొంతమంది కొన్ని కొన్నిసార్లు అలా టంగ్ స్లిప్ అవుతానే ఉంటారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. అయ్యో ఇప్పుడని కాదు, అప్పుడెప్పుడో అక్కిరి నాగేశ్వరరావు గారు ఉన్నప్పటి నుంచి కూడా స్టేజ్ పైన ఏదో అట్లా మాట్లాడేవాళ్ళు. అంటే వాళ్ళు వాళ్ళ ఉద్దేశం వేరే ఉండొచ్చు, కానీ వాళ్ళు కావాలని వీళ్ళని కించపరచాలని అయితే మాట్లాడరు. కానీ అలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఆఫ్కోర్స్ మనకి ఇంకా చలపతి రావు గారు ఉన్నప్పుడు చలపతి బాబాయ్ కూడా అప్పుడప్పుడు కొంచెం టంగ్ స్లిప్ అయ్యారు. ఆ టైంలో కూడా చాలామంది ఫైర్ అయ్యారు, చూసాం మనం. కొన్ని కొన్నిసార్లు కొంతమంది అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే రామ్దేవ్ బాబా ఒకసారి ఏమన్నాడంటే, ఆడవాళ్ళు ఆఫ్కోర్స్ బట్టలు లేకుండా కూడా బాగుంటారు అనుకోండి అని అన్నాడు రామ్దేవ్ బాబా. ఆ ఎదురుగా మళ్ళీ మినిస్టర్ వైఫ్ ఉంది ఆ టైంలో. ఇట్లా అంటే ఏ ఉద్దేశంతో అంటారో, ఎందుకు టంగ్ స్లిప్ అవుతారో తెలీదు. ఇప్పుడు ఈయన అన్నది కూడా ఏమన్నాడు, మంచిగా గ్రీన్ మ్యాట్లో కూర్చున్నాడు, 10 ఛానళ్ళు వచ్చాయి. ఇక మరి ఎవడి బ్యాక్గ్రౌండ్ వాడు వేసుకుంటాడు వెనకాల వాళ్ళ ఇష్టం. ఆ తర్వాత మాట్లాడుతూ లియో గురించి మీ అనుభవాలు చెప్పండి అన్నారు. ఆ లియో సినిమా యాక్చువల్లీ నేను మంచి రేప్ సీన్ ఉంటుందేమో అనుకున్నానయ్యా. లేదు, నేను ప్రతి సినిమాలో చాలా సినిమాల్లో రేప్ సీన్లు చేశాను. లియో సినిమా ఉప్పు ఉన్న వెంటనే త్రిషతో నాకు రేప్ సీన్ ఉంటుందేమో అనుకున్నా, అలా ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్తానేమో అనుకున్నాను. కానీ యాక్చువల్లీ షూటింగ్ పార్ట్ అంతా అయింది, కానీ ఆమెకు నాకు నన్ను చూపించలేదు, నాకు ఆమెను చూపించలేదు. నా షూట్ వేరే, ఆమె షూట్ వేరే. డిసప్పాయింట్మెంట్ అయ్యా. ఈసారి ఎప్పుడన్నా ఉంటే త్రిషను రేప్ చేస్తా అన్నాడు. అలా ఎలా అన్నాడు ఏంటో అర్థం కాలే జనాలకి. ఒక్కసారిగా షాక్, ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. అది ఎందుకు వైరల్ అవ్వదులే, ఒక్క ఛానల్తో అంటే ఉన్నా అనుకోవచ్చు. అక్కడ 10 మైకులు ఉన్నాయి, 10 మంది 10 రకాలుగా వాడుకుంటారు దాన్ని. సో అలా అనేసరికి ఆ వీడియో అటు తిరిగి ఇటు తిరిగి త్రిష దగ్గరికి వెళ్ళింది. త్రిష, లోకేష్ కనకరాజు, మాలవిక మోహన్, చిన్మయ శ్రీపాద, ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ కూడా నాన్ స్టాప్గా పెట్టేస్తున్నారు. త్రిష ఏమనిందంటే, అసలు ఇలాంటి వాళ్ళకి సంస్కారహీనులు వీళ్ళకి, వీళ్ళని చూస్తే అసలు మనిషిని కూడా నేను అనుకోను. ఫ్యూచర్లు ఇలాంటి వాళ్ళతో నేను నటించిన ఆమె చెప్పేసింది. మాలవిక మోహన్ వీళ్ళు కూడా వీడున్న సినిమాల్లో మమ్మల్ని పిలవక్కండి అని చెప్పేసింది. సినిమా శ్రీపాద కూడా అలాగే స్పందించింది. అండ్ లోకేష్ కనకరాజు, అఫ్కోర్స్ ఆయన డైరెక్టర్ కదా, ఇలాంటి వాళ్ళని నేను ఎందుకు పెట్టుకున్నానో నాకు తెలియదు, ఇక మీదట ఇట్లాంటి వాళ్ళతో నేను సినిమాలు చేయను అన్నాడు. కంప్లీట్ తమిళ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఈయనకు రెడ్ కార్డ్ ఇచ్చి బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది. బేసిక్గా రెడ్ కార్డ్ ఎప్పుడు ఇస్తారు అంటే, ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టినప్పుడు, డబ్బులు తీసుకుని డేట్లు ఇవ్వనప్పుడు, నిర్మాతలతో ఆడుకున్నప్పుడు, ఇట్లాంటి ఏమైనా ఉంటే ప్రమోషన్లకు రానప్పుడు, ఆ టైంలో రెడ్ కార్డులు ఇస్తూ ఉంటారు. ఏ మనం వడివేల్ని చూసాం, 10 ఏళ్ళు బ్యాన్ చేశారు పాప ఆయన్ని. మొన్నొచ్చాడు మళ్ళీ మామన్నన్ సినిమాతో, కానీ ఇప్పుడు మొన్నొచ్చాడు. ఆయన ఎందుకు చేశారు? ఆయన ఆ టైంలో నిర్మాతలకి టైంకి రావట్లేదు, అండ్ రెమ్యునరేషన్లు తీసుకొని డేట్లు ఇవ్వట్లేదు, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అప్పుడు అలా చేశారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో బ్యాన్ చేస్తారు రెడ్ కార్డు ఇచ్చి. కానీ ఇప్పుడు ఈయన ఏంటంటే ఇట్లా వాగి బ్యాన్ చేయించుకుంది. ఈయనలాగా వాగి బ్యాన్ చేయించుకున్న వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు మోస్ట్లీ. ఇప్పుడు ఈయన ఆయనకన్నా అలా ఎందుకని అలా అనిపించింది అంటే, ఆయన ఏదో సరదాగా ఏదో జోక్ వేసినట్టు మాట్లాడదాం అనుకున్నాడు. కానీ అమ్మాయిల మీద అట్లాంటి జోక్ లేకూడదు కదా. అంటే ఎవరు ఏ సెన్స్లో తీసుకుంటారు అనేది తెలియదు కదా, ఒక్కొక్కరు థాట్స్ ఒక్కొక్కలా ఉంటాయి. అవి కొంచెం వినడానికే ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నెగిటివ్ థాటే వస్తుంది. ఈవెన్ ఆయన పాజిటివ్గా అంటే మ్యాక్సిమం ఆయన చేసినవన్నీ అవే క్యారెక్టర్స్ అయినా అదే ఇందులో రిపీట్ అవుతుందేమో అనుకుండొచ్చు. ఆ సినిమాలో మన సీనియర్ ఆర్టిస్టులు, మన కైకాల సత్యనారాయణ లాంటి వాళ్ళు, చలపతిరావు, గిరిబాబు లాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తే, విలన్ సీన్లు చేశాను చాలా. కొన్ని కొన్నిసార్లు ఈ జాకెట్ చింపే సీన్లు ఇస్తారు నాకు చాలా అగ్రెసివ్గా. నన్ను చాలామంది బయట కూడా అలాగే విలన్లా చూసారు. అంటే రేప్ అనే పదం వాడడానికి కూడా వాళ్ళు ఒకటి రెండుసార్లు ఆలోచించి జాకెట్ చింపే సీన్లు ఇస్తారు అన్నారు. అండ్ ఎక్కువగా ఇట్లాంటి రేప్ సీన్లలో నటించినటువంటి వరలక్ష్మి యాక్ట్రెస్, అందరికీ సిస్టర్ రోల్స్ చేసేది,
ప్రతి ఆవిడ 100 సినిమాలు చేస్తే 90 సినిమాలలో రేప్ సీన్లు ఉండేవి ఆవిడకి. అట్లా ఆవిడ కానీ ఇంకొంతమంది ఉన్నారు, లతాశ్రీ లాంటి వాళ్ళు కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. సో వీళ్ళు కూడా ఎప్పుడైనా సరే సందర్భాల్లో అప్పట్లో ఇట్లా చేశారు కదండి మీరు, ఎలా ఉండేది అంటే కొంచెం ఇబ్బంది పడే వాళ్ళమండి. అయినా సరే సీన్లు బాగా వచ్చాయి. ఒక్కోసారి మెట్ల పై నుంచి ఇలా లాక్కెళ్ళే వాళ్ళు, జుట్టుబట్టి ఈడ్చే సీన్లు ఉండేవి, రాకపోయేవి, కానీ బాగా కష్టపడి చేసాం. ఇట్లా ఏమో మాట్లాడతారు. అంటే రేప్ సీన్ల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే అరే పాపం ఎంత కష్టపడ్డారు అనుకో, అదొక సీన్ లాగా చూస్తాం అంతే. అవును. ఇప్పుడు ఈయన మాట్లాడేసరికి ఏంటంటే ఇది చాలా వల్గర్గా అయింది. అవును. మాట్లాడడం రాకో లేకపోతే తెలియకో తెలియదు, మరి సీనియర్ యాక్టరే, చాలా సినిమాలు చేశాడు, మహామహా సినిమాలు చేశాడు, రజనీకాంత్ లాంటి వాళ్ళకి కూడా వీళ్ళని అట్లా. అంటే అంటారు కదా, అంటే ఎంత అనుభవం ఉన్నా మాట్లాడడం చేత కాకపోతే ప్రతిదీ నెగిటివ్గానే వెళ్తుంది అని. సో ఈయన సెన్స్లో అన్నాడు, ఈయన వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏముంది అనేసాడు. ఇప్పుడు అబ్బాయి సారీయా అంటే అయిపోయిందా? అంటే మనం మిడిల్ ఆఫ్ ది కన్వర్జేషన్లో మాటలు విన్నట్టున్నాం కదా. సో ఆయన ముందేమన్నాడు, వీళ్ళు ఏమడిగారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలియదు. సో ఆ సందర్భం ఆయనది కాబట్టి ఆయన ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే, అసలు జరిగింది ఇదమ్మా, ఇందులో సగం మీకు దాకా వచ్చింది, పూర్తిగా ఇది జరిగింది అనేది చెప్తే మేబీ ఆయన మీద నెగిటివ్ థాట్స్ రాకుండా ఉంటాయని నేను అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ. అయితే దీంట్లో కూడా ఎట్లుందంటే ఆయన చెప్పిన కన్వర్షన్, ఇప్పుడు మిగతా వాళ్ళు రేప్ సీన్లు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి, పాపం డైరెక్టర్ చెప్పేవాడు అమ్మాయిని ఇలా ఇలా అనండి అని చెప్పి చాలా టేకులు తీసుకునేవాళ్ళం, నేను చాలా అట్లా మాట్లాడేవాళ్ళు. ఈయన సినిమా ఒప్పుకున్న వెంటనే నాకు హీరోయిన్తో రేప్ సీన్ ఉంటుందేమో అనుకున్నాను అన్నాడు. అంటే ఈయన సినిమా ఒప్పుకునేదే హీరోయిన్తో రేప్ సీన్ల కోసము, అమ్మ వాడితో సినిమాలు చేద్దాం అని. పైగా నటించేటప్పుడు కూడా వాడు ఎక్కడెక్కడ చేతులు వేస్తాడో, ఏమేం చేస్తాడనే ఒక భయం వీళ్ళకి కలిగింది. సో అట్లా వాడుతున్న సినిమాలు చేయను అని చెప్పేసి ఖండించారు వీళ్ళు, అది జరిగింది. ఓకే, హోప్ సో. దానికి సంబంధించి ఆయన ఇప్పుడు ఏదైతే నెగిటివ్ థాట్స్లో ఉన్నారో దాని నుంచి బయటకు రావాలంటే ఆయన నోరు తెరిచి మాట్లాడితేనే అవుతుంది. హోప్ సో ఆయన మీద నెగిటివ్ రాకుండా ఇండస్ట్రీలో పలు రోజులు ఉండేలాగా ఆయన ప్లాన్ చేసుకుంటాడేమో, ఆయన ఆయన కాపాడుకుంటాడని ఆశిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అస్ విజ్ఞాన్ గారు.